ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेल्ला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं मंगलवारं मी इंटि गुम्मं पैन दीनि कट्टंडि దీని వల్ల మీకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో గురువుగారు మా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అది పోవాలి ఏదైనా తేలికని చెప్పండి ఈ ఉపాయం నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా కూడా కాపాడుతుంది అలాగే మాకు భూతాలు ఉన్నాయండి ప్రేతాలు ఉన్నాయండి పిశాచ బాధలు ఉన్నాయండి అని చెప్పేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు వారు కూడా ఇలాంటి వాటి నుంచి బయటపడతారు ముఖ్యంగా ఆకస్మికంగా జరిగే అంటే అనుకోకుండా జరిగే సంఘటనలు కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ పాలవడం అలాగే యాక్సిడెంట్లు అవ్వటం ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటే మాత్రం తప్పకుండా ఈ పని చేయండి ఎందుకంటే అంత శక్తివంతమైన తేలికైన ఉపాయం అలాగే ముఖ్యంగా శత్రువులు చుట్టూ ఉన్నవారు వల్ల మన ఇంటి చుట్టూ ఉండే శత్రువులు ఉంటారు వారి వల్ల కని దిష్టి అలాగే ఎప్పుడు మన మీద ఏడవటం ప్రతి చిన్న విషయానికి గొడవ పట్టడం ఇలా శత్రుత్వం పెంచుకోవడం మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నా ఖచ్చితంగా ఈ పని చేయవచ్చు ఇంకా ఇది ఎందుకు పనిచేస్తుంది చెప్తాను మీ ఇంటిపైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటి ప్రయోగాలు చేసినా అవి వాటి వల్ల వచ్చే నష్టాలు మీకు తగలకుండా ఉంటాయి మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులకి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది ముఖ్యంగా నరఘోష దిష్టి దోషాలు ఇలాంటి వాటితో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు డబ్బు రావడానికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఆటంకాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి డబ్బు నిరంతరం వస్తూ ఉంటుంది ఈ ఉపాయం చాలా పురాతనమైంది తేలికైనది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఎటువంటి ఆహార నిబంధనలు ఇది ఏమీ లేదు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు కానీ లేకపోతే శనివారం నాటి కానీ ఈ రెండు రోజుల్లో చేయవచ్చు ఉదయమైనా చేయవచ్చు సాయంత్రమైనా చేయవచ్చు నేను ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు చెప్తాను కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇందులో ఏ పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయమాకండి అది గుర్తుంచుకోండి చాలా శక్తివంతమైనది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి మీకు అర్థమైతేనే ఏ వీడియో అయినా సరే చేయండి అర్థం కాలేదనుకోండి ఒకటికి రెండు సార్లు చూసారు అర్థం కాలేదు ప్రయత్నం చేయవద్దు పదార్థం లేకపోయినా చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను పసుపు కావాలి అలాగే కుంకుమ కావాలి బియ్యం పచ్చకర్పూరం కావాలి అలాగే 3 పసుపు కొమ్ములు కావాలి 5 పువ్వున్న లవంగాలు కావాలి అలాగే 1-5 యాలకులు కావాలి చిన్న యాలకులు 1 బొగ్గు ముక్క నల్లటిది అలాగే ఎర్రటి క్లాత్ కావాలి ఇందులో ఏది లేకపోయినా మీరు నెక్స్ట్ వారానికి పోస్ట్ పోన్ చేసుకోండి నెక్స్ట్ వారం తెచ్చుకొని చేయండి ఈ ఉపాయం మనకి రక్షణ కవచంలో పనిచేస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలంటే మన పూజా గదిలో మనం ఈ ఉపాయం చేయాలి పూజా గదిలో చేసి తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మన గుమ్మం బయట తగిలించాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే దేవుడి ముందు ఆవు నెయ్యితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి మీకు ఆవు నెయ్యి లేదు కొబ్బరి నూనెతో చేయవచ్చు కొబ్బరి నూనె కూడా లేదు నువ్వుల నూనెతో చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు చేయకూడదు అది గుర్తుంచుకోండి దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే
ఈ రెడ్ క్లాత్ని ఇలా పరవండి, ఇలా ఇలా వేయండి. వేసిన తర్వాత మన దేవుడి ముందే పెట్టాలి ఇది కూడా. తర్వాత దీనిలో ముందుగా కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. ఫస్ట్ పచ్చకర్పూరం వేయండి కొద్దిగా. తర్వాత మీరు పచ్చకర్పూరం వేసిన తర్వాత దీని లోపల పసుపు కుంకుమ బియ్యం మూడు పసుపు కొమ్ములు, పసుపు కొద్దిగా, కుంకుమ కొద్దిగా, అలాగే బియ్యం కొద్దిగా. మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇవి ఎలా వేయాలనేది. తర్వాత మూడు పసుపు కొమ్ములు, తర్వాత పసుపు కొమ్ములు వేసిన తర్వాత ఇందులో ఐదు యాలకులు, తర్వాత ఐదు లవంగాలు, పువ్వు ఉండాలి అది గుర్తుంచుకోండి. ఐదు లవంగాలు వేసిన తర్వాత లాస్ట్లో బొగ్గు ముక్క, ఇదిగోండి ఇలా ఒక పద్ధతిగా వేయండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటన్నిటికీ సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం చూపించండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. శత్రువులు అలాగే దుష్టశక్తుల నుండి రక్షణ కావాలని కోరుకోండి. తర్వాత మీ కులదేవత నామాన్ని 108 సార్లు మనసులో తలుచుకోండి. ఒకవేళ మీకు కులదేవత తెలియదు అప్పుడు ఏం చేయాలి? మీరు అప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇష్టదేవ నామాన్ని 108 సార్లు అనుకోండి. మీ కులదేవత తెలిస్తే కులదేవత నామాన్ని అనుకోండి. కులదేవత తెలియకపోతే ఒకవేళ మీ పెద్దలు ఎవరైనా ఉంటే, అంటే మీ తాతలు ఎవరైనా ఉన్నా, మీ బాబాయిలు వాళ్ళు అంటే మీ చుట్టాల్లో రిలేషన్లో బాగా పెద్దవారు ఎవరైనా ఉన్నా వారిని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలియలేదు అప్పుడు మీ ఇష్టదేవ నామాన్ని 108 సార్లు అనుకోండి. మీ కులదేవత తెలియకపోయినా ఆ తర్వాత ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన ఏదైతే క్లాత్ని మీరు మూటగా కట్టండి. నేను చూపిస్తాను. మీరు గుర్తుంచుకోండి, క్లాత్ కూడా కొత్త క్లాత్ అయి ఉండాలి, పాత క్లాత్ వాడకూడదు. ఇదిగోండి ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టిన తర్వాత మరొకసారి మీరు మనసులో ఈ మూటని చేతితో పట్టుకొని మనసులో ఒక్కసారి మీ కులదేవాన్ని తలుచుకోండి లేదా ఇష్టదేవాన్ని తలుచుకోండి. ఇప్పుడు ఈ మూటను తీసుకొని మీరు మీ ఇంటి బయట ఏదైతే మెయిన్ దర్వాజా ఉంటుందో, మీ ఇంటి మెయిన్ దర్వాజా, ఆ దర్వాజాకి బయట వైపు, ఇంటి లోపలకు కాకుండా బయట వైపు పైన కట్టండి. ఇది 6 నెలలకు ఒక్కసారి ఈ మూటను మార్చుకుంటూ ఉండండి. ఈ పాత మూటని ఏదైనా పారే నెలలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి. మీకు ఈ మూట ఇంటి బయట ఉన్నంతసేపు ఎటువంటి చెడు శక్తులు కూడా మీ దరిదాపుల్లోకి రావు. మీ ఇంటికి రక్షణ కవచంలో పనిచేస్తుంది. ధనం ఏదైతే డబ్బు పరంగా మీకు నిరంతరం వస్తూనే ఉంటుంది, ఒక రక్షణ కవచం, చాలా శక్తివంతమైన ఉపాయం, తేలికైన ఉపాయం. ఇది మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మాత్రమే చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నారనుకోండి, చేయమాకండి. మీ పెద్ద కర్మ వాళ్ళ పెద్ద కర్మ అయిపోయింది, ఆ తర్వాత చేయండి. ఇంట్లో ఎవరైనా పిల్లలు పెద్ద మనిషి అయ్యారు, ఎవరైనా అంటే ఇంట్లో సంతానం కలిగారు, మైలు ఉంది, అప్పుడు చేయమాకండి. ఇది విశేషమైన ఫలితం ఉంటుంది. 6 నెలలు ఒక్కసారి చేశారనుకోండి, 6 నెలలకు ఒక్కసారి మార్చుకుని సరిపోతుంది. తర్వాత దీన్ని తీయాల్సిన అవసరం కానీ, చెక్ చేయాల్సిన అవసరం కానీ, ధూపం చూపించాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మామూలుగా ఏంటంటే మనకి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాల్లో అంటే డబ్బు ఖర్చు అయ్యే కాదు కాబట్టి మనందరికీ కొన్ని అనుమానాలు ఉంటాయి, నిజంగా పనిచేస్తుందా అని. అలా అనిపించింది అనుకోండి, పొరపాటు చేయమాకండి. ఎందుకంటే పదార్థాన్ని మీరు ప్రేరేపిస్తే కొన్ని పదార్థాలు కలిపినప్పుడు ఆ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి,
విశ్వాసంతో చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాతయే నమః.